మగుడు ప్రతిబింబం ఉంటుంది కదా, అంటే ఇది ఒక కొత్త ఫ్యాషన్గా మొదలైందండి. కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీలపైన బురద చల్లుతాం, ఉంది లేనట్టు చూపిస్తాం, సినిమాలు వేస్తాం. ఇవి చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది, ప్రతి రూపాయి వస్తుంది. ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఐ థింక్ రెండో మూడు సార్లు కలిసినట్టున్నారు జగన్. నిన్న మీరు చూస్తే ఆయన తరపున, అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున మాట్లాడిన, సారీ పోరాడిన, న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. సో తెలంగాణ హైకోర్టులో, లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? ప్రభుత్వం. ఎస్, మాకున్న రైట్స్, రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది, అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది, ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి. ఇంకేం క్వశ్చన్స్ లేవా? నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను, సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను, కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు, అందుకే మేము కోర్టును ఆశ్రయించాం. జనవరి 11th వరకు మళ్ళీ స్టే చేశారు, 11th మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో చేయండి, వీఆర్ రెడీ ఫర్ ఇట్, విల్ ఫేస్ ఇట్. మేము ఎక్కడ తీసుకోలేదు కదండి, ఫండమెంటలీ నేను ఏం చేయనంటే నేను ఎక్కడ చెప్పానండి, మీరే అంటున్నారు. నేను ఎక్కడ చెప్పలేదు, వస్తున్నారని నేను చెప్పలేదు, తీసుకుంటున్నాను కూడా నేను చెప్పలేదు. మీ అంటే మీరు ఎజ్యూమ్ చేసుకుని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, అని ఊహాగానాలు. రావచ్చు, వస్తే కదా, వస్తే మీరు ఏం చేస్తారు అనే డిస్కషన్. అసలు ఇప్పటివరకు చర్చలే జరగలేదు. మేము మా పనులు చేసుకుంటున్నాం, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మేము బిజీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు, నేను మంగళగిరిలో పర్యటిస్తున్నా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఎవరు వాళ్ళు నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. పార్టీలో చేరారు, ఎస్. దాంట్లో ఇన్ఛార్జిగా ఇచ్చింది ఒకరికి, వాళ్ళు పనిచేసుకుంటున్నారు, తర్వాత అక్కడ సమన్వయంతో పనిచేసుకుంటున్నారు, దెర్ ఇస్ నో ఇష్యూ. కార్యకర్తలకు ఇబ్బంది లేదు, నాయకులకి ఇబ్బంది లేదు, అది క్లారిటీ. అది స్పష్టత ఉంది, సీట్లు అది పండగ తర్వాత మారుతారని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తున్నారు. క్లారిటీ మాకు ఇంటర్నల్గా అయితే ఫుల్ క్లారిటీ ఉంది. ఏమో టీవీ నేను ఇంటికి రాలేదు ఈరోజు, అది వచ్చాడు సార్ ఇద్దరు పక్క. ఏంటి సార్, అంటే వాళ్ళు కూడా వద్దంటే దానికేనా? చాలా ఆఫ్ రికార్డ్ మాడదాండి, మనల్ని ఎక్కువ వీలు అవుతున్నాడు. ఓకే, పోస్టర్ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ అన్నా.